తిను క్యారెక్టర్ చేయడం కాదు ఆకలిని కూడా కంట్రోల్ చేసుకోవాలి నీకు సినిమా చూపెత్తానుండే చాలా బాగుంది సినిమా ఇందాక చూసా ఇదిగో చూడు సినిమానా ఏంటి ఇదంతా మీ సంగతి ఎలా కాదు పాపం పండక్క అదేదో ప్లాన్ వేసింది దాని కాస్త నువ్వు కెమెరాలు ఎట్టి తిప్పి కొట్టావు అది అనుకున్నది అయ్యి ఉంటే ఆనందపడేది కదా అడగగానే ఇచ్చేస్తే అది అడిగిన దానికి నేను ఇచ్చిన దానికి విలువ ఉంటుంది కానీ మా మధ్యన ప్రేమ ఎక్కడ ఉంటుంది అది అడుగుద్ది నేను వెంటనే ఇవ్వను అప్పుడు అది అలిగిద్ది తర్వాత తెచ్చిస్తాను అప్పుడు దాని మొహంలో ఒక ఆనందం ఉంటుంది చూడు తీనమ్మ దానికోసం ఎంతనా ఖర్చు పెట్టచ్చే కరిగిపోయి ఉంటది జరా మెల్లగా పట్టుకోట్టంటే పళ్ళ చెట్టు పక్కకు వచ్చేది అప్పుడు 100 రూపాయలు పెట్టుకుని తిరుగుతూ ఏదో పెట్టమోహో నువ్వు రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేస్తే జిఎస్టీ నుంచి తప్పించుకోవచ్చు తెలుసా బ్యాగుని బాగా గుద్ది బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పినట్టుంది జిమ్ కి జిఎస్టీ సంబంధం ఏంటా జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కాదే కొండ్రై జి అంటే గ్యాస్ ఎస్ అంటే సుగరు టీ అంటే థైరాయిడ్ ఎలుగుబంటిని కాదండి అంజిని జ్యూస్ తీసుకోండి ఊరే అంజి నల్లమల్ల ఫారెస్ట్ లో తప్పిపోయిన టూరిస్ట్ లో ఈ గంటలు కొట్టలేటర్ ఎలా చెప్పండి ఖర్చుకోవించుకోవడానికి డబ్బు ఎవరు పట్టేసుకోవడానికి సబ్బు ఎవరు ఆఖరికి ఈ కబ్బుకి జబ్బు వచ్చినా సరే 1 రూపాయి కూడా ఖర్చు పెట్టండి మీ కక్కుర్తి మామగారు మీ నాన్నగారు కదా ఆ పల్లెటూరులో ఉంటే పెళ్ళవుదని పైసా పైసా కూడి పెట్టుకుని బైపాస్ రోడ్ లో లారీ ఎక్కి వచ్చేసానండి అక్కడ ఉంటే ఏ పల్లెటూరు పిల్ల జమీందారు పరిమణిస్తూ అన్న పెళ్ళయ్యే ఛాన్స్ ఉంది ఈ బొచ్చేసుకుని సిటీలో తిరిగామంటే బొచ్చులో బెచ్చవేస్తారు తప్ప సింగిల్ లేడీ కూడా నీ సైడ్కి రాదురా సింపాంజీ అమ్మాయిలు కొబ్బరికాయలు అంటోళ్ళు పైకి గట్టిగా ఉంటారు కానీ లోపల మనసు తీయగా ఉంటది అదే అబ్బాయిలు క్యాబేజీ లాంటోళ్ళు ఎంత తీసినా చివరికి మిగిలేదు తొక్కే ఏదో తొక్కలో డైలాగులు చెప్పామంటే కొబ్బరి కూర మిషన్ ఏంటి మనసంతా కూరేసి కొబ్బరి ఉండాలి చేసేస్తారు అర్థమవుతుందా ఏదో కొబ్బరి మట్ల కాళ్ళు చేతులు వేసుకుని కబుర్లు చెప్తుంది డాబరామల డబ్బా మోహన్ నువ్వు నువ్వు బావతో అంటే భజంత్రి మోగినట్టే నువ్వు నాతో రారా లోపల ఇంకో ఎండు కొబ్బరి మోహన్ ఉంది ఎల్లు ఇద్దరు కలిసి మోగిస్తారు నీ శవం ముందు డప్పు ఏవే సౌజీ ఫ్రెండ్ యాప్ లో మనీ వచ్చాయి నాకు ఇవ్వండి అమ్మాయి గారు కట్టగించుకుంటాను ఆ యాప్ ఎవరు ఇన్స్టాల్ చేసుకున్న అందరికి డబ్బులు వస్తాయరా అంజీ ఏ యాప్ ఫ్రెండ్ యాప్ దీంట్లో చాలా ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి అండ్ 25,000 పైన సంపాదించవచ్చు నిజమే ఈ ఫ్రెండ్ యాప్ లో ఆడియో వీడియో కాల్స్ ఉంటాయి కొత్త కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకోవచ్చు వాళ్ళతో ఆడియో వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు రోజెస్ టెడ్డీ బెర్స్ లాంటి వర్చువల్ గిఫ్ట్స్ వస్తాయి వాటిని రియల్ మనీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు భలే ఉందే కానీ నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది ఆడియో వీడియో కాల్ సేఫా కాదా అనే కదా కదా 100% సేఫ్ రా దీంట్లో స్క్రీన్ షాట్స్ తీయటానికి కానీ స్క్రీన్ రికార్డింగ్ చేయటానికి కానీ లేకుండా చాలా సెక్యూర్ గా డిజైన్ చేశారా అప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇష్టమైతే మాట్లాడొచ్చు లేకపోతే బ్లాక్ చేయొచ్చు అందుకే కదా మన తెలుగు అమ్మాయిలు చాలా మంది ఈ యాప్ ని యూజ్ చేస్తూ కొత్త కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకుంటున్నారు దాంతో మనీ కూడా సంపాదిస్తున్నారు అంటే ఇప్పుడు మీకు డబ్బులు వస్తున్నాయండి ముందు దానికి వచ్చాయి ఇప్పుడు నాకు వస్తున్నాయి అవును మీ బావేం చేస్తున్నాడే నువ్వు పెట్టిన బాధలు ఏమైనా గుర్తొచ్చుంటాయి బాక్సింగ్ బ్యాగ్ ని తగ్గ బాధేస్తున్నాడు యారా ఫోన్ చేసుకుంటే లిఫ్ట్ చేయట్లేదు బ్యాక్ ఏమన్నా బరువు ఎక్కిందా పనుంటేనే కానీ ఫోన్ చేయ కదా ఏ ప్రమాదంలో నెట్టేస్తావని ఫోన్ అటెండ్ చేయడానికి కొంచెం ఆలోచించావా ఇంకా ఎక్కువ ఆలోచించామంటే పోస్ట్ మార్టం అయిపోతావు అమ్మో పోస్ట్ మార్టం అయిపోతావు ఎదవా అయినా అన్ని ఫోన్లోనే అయిపోలేంట్రా కాదులే మనుషులు కలిసి మాట్లాడుకోవడానికి బొత్తిగా బతికించేస్తున్నారా ఫంగస్ పట్టలేట్ పట్టేసిందిరా ఫోను ఆనందాలను స్టేటస్ లో పెడుతున్నారు బాధలను డీపీలో పెడుతున్నారు పండగలను సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు టోటల్ గా జీవితాన్ని గేదెని కుంజ కట్టినట్టు ఇంటర్నెట్ లో పెట్టి బతికేస్తున్నారు అన్ని ఫోన్లోనే మాట్లాడేసుకుంటే కలుసుకున్నప్పుడు మొహం ఒత్తేస్తుందిరా తప్పు బా మనం కూడా ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం కనిపెట్టేవలే భూమిలో బంగాళదుంప మనం అంటే అభిమానంగా మాట్లాడుకుంటున్నాం అసలు కేసుకోవడానికి మాట్లాడుకుంటాం ఏంట్రా ఏదో సూట్ కేసు మొహం నువ్వును ఇప్పుడు నా ఫేస్ గురించి ఎందుకులే ఫోన్ గురించి మాట్లాడుకుందాం
మాట్లాడుకుందాం అంటే గుర్తొచ్చింది. మొన్న ఫోన్ వల్ల నా దోలు తీరిపోయింది బా. ఎందుకు బా? అందుకు. దొంగోడి ఇంటికి వస్తే సెలబ్రిటీ వచ్చినట్టు నవ్వుతాడేంటి? మీ ఆయనకి ఏమైనా మెంటలా? ఈ ఎక్కడ పీకేసిన కేకలు కామెడీగా ఉన్నవారు అందుకే తెగన వచ్చేస్తుంది. టైగర్ నాగేశ్వరరావు ఇక్కడ సింగిల్ టైర్ వేసుకుని తిరుగుతున్నా నువ్వు టైగర్ నాగేశ్వరరావు రా. టైర్స్ గిట్ట ఏంటంటే నేల కట్టు పట్ట చూసుకో, ఏదో పాంబూర్లో పొట్టాను పూలు. ఎందుకు టైర్కి ఏమైందిరా? డబ్బు సంపాదించట్లేదని మా ఆవిడ కాలు ఎరగొట్టేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అందుకే దొంగ అయ్యా. ఆ రెండోది కూడా ఎరగొట్టేసి ఏ సిగ్నల్ దగ్గర పడేసి రా, మినిమం ఇన్కమ్ ఉండేది. ఎదవ ఇంజనీర్ డబ్బా మొక్క నువ్వు. కత్తి చేతిలో ఉన్నట్టు కామెడీ ఏంట్రా? చూసాడంటే కారిపోద్ది బ్లడ్. కత్తి దగ్గర డిస్కే సరిగ్గా లేదు, ఆడైపోతాడు అరిటాకు. అయినా నువ్వు ఈ ప్రొఫెషన్ కాకుండా వేరే ప్రొఫెషన్ ఎంచుకోవాల్సిందిరా. ఈ సులభ కాంప్లెక్స్ దగ్గర క్యాషియర్ లాగా, ఈ సైడ్ కాలంలో ప్లాస్టిక్ కవర్లో బీర్ చేసాలు ఏరుకుని అమ్ముకోవడం, ఇలాంటిది ఏమైనా ట్రై చేయాల్సిందిరా. నీ కట్అవుట్ కూడా క్యారెక్టర్ కరెక్ట్ గా సూట్ అయ్యింది. ఈ ప్రొఫెషన్ ఏమైంది? దిగిన దగ్గర నుంచి ఎంతటికేస్తే పెట్టి ఇంకేం వేయలే. ఇదే ఫస్ట్ దొంగతనం. మరి ఫస్ట్ దొంగతనం మా కొంపలోకి దూరేమిట్రా ముష్టినా కొడక? అబ్బా ఈ తిట్లేంటండి, ఈ దొంగతనం చేయాలన్న మూడేతో పెట్టట్టుంది. అబ్బో మా ఇంట్లో దొంగతనం చేస్తావా? ఏం చేస్తావురా దొంగతనం? ఓరే నువ్వు ఈ కొంపకి గెస్ట్ దొంగరా, వీళ్ళిద్దరూ పరిమిణ దొంగలు తెలుసా? దొంగలు చేయదవా? పాకెట్ లో ఉన్న చిల్లర కాయిన్స్ కరెన్సీ ఏమన్నా ఉంటే ఇది దొబ్బేస్తుంది. ఇంట్లో ఉన్న పాతరి బోట్లు, చిల్లు నడుపుని గిన్నెలు, తుప్పట్టేసిన స్క్రూడ్రైవర్లు, ఆఖరికి వాడేసిన టూత్ పేస్ట్లు కూడా పాత సామాన్లు కమ్మేసుకుని ఇది దొబ్బేస్తుంది కదా. అదిగో వెరీ చీప్. ఇంకేముంటాయండ్రా మా ఇంట్లో దొబ్బేయడానికి? దోంతర్ని తుప్పటి కింద కప్పుకుని అతవా? గోల్డ్ గోల్డ్ కావాలా? ఎదవ డాల్టా డబ్బా మోగవు నువ్వు, బోల్డకు బొమ్మలోకి వెళ్ళిపోతే ఎదవా. ఫీల్ అవుతున్నారు టైర్ నాగేశ్వరరావు గారు. బంగారం ఇట్లా ఉంటే నీలాంటి పొగడగడ ఎవరైనా వచ్చి దొబ్బేస్తాడని బ్యాంక్ లాకర్ లో ఇట్టే పొడతాం. తిట్లాపండి బాబోయ్, టైర్ నాగేశ్వరరావు గారు కోపం వచ్చేస్తుంది. లేకపోతే నీకు సన్మానం చేసి స్నాక్స్ పెట్టాలిట్రా, కాలిపోయిన కాకరపోతుల ఓటవు నువ్వు. హలో, ఈ కాకర పువ్వుగాడే మిమ్మల్ని కట్టుపడేసింది. హరి బాబోయ్ వచ్చాడండి మొగడు, మత్తిచ్చి కట్టాడు వాళ్ళని మొగతాను పెట్టరా, ఏదో బసికొట్టు మొగవు నువ్వు. హలో, ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి నిజంగానే మీకు మత్తు దులిపోద్ది. హై బాబోయ్ భయం వేసేస్తుంది, భయపడండి భయపడండి. ఏంటి సార్ అది? ఏవి లేవన్నారు కదా, కానీ రెండున్నాయి. నిజమరా, ఇంట్లో రెండు వేస్ట్ సెల్ఫీలు ఉన్నాయి. ఈ కాదు మరి, నిన్న మీ మరదలకు కొన్న ఐఫోన్ 15 ఒకటి, సేమ్ నిన్న మీ ఆవిడకు దీపావళికి కొన్న రవ్వల నెక్లెస్ ఒకటి. ఆ రెండు ఎక్కడున్నాయో చెప్తే తీసుకుని వెళ్ళిపోతా. నిన్న కొన్న అప్పుడు నీకు ఎలా తెలిసిపోయిందిరా? కొంప తీసి కొంప దాకా ఫాలో అయ్యావా? అబ్బే నేను మిమ్మల్ని ఫాలో అవ్వలేదు, వీళ్ళిద్దరిని ఫాలో అయ్యా ఇన్స్టాలో. నేను మీ ముగ్గురికి మ్యూచువల్ ఫ్రెండ్ని. అయితే కొన్న ఈ కామ్గా ఇంట్లో దాచుకోవాలి కానీ సోషల్ మీడియాలో పెడితే ఇలానే వచ్చి దొబ్బేస్తారు. ఈవిడ ఐఫోన్తో, ఈవిడ రవల నెక్లెస్తో పోస్టులు పెట్టి ఒకళ్ళొకళ్ళు కొలాబరేట్ చేసుకున్నారు. నేను లైక్ కొట్టా, లైక్ కొట్టడని హ్యాపీ ఫీల్ అవుతున్నావు. ఇప్పని కానీ మరి ఎక్కడున్నాయో చెప్పండి. సెల్లును పిల్లో కింద, బంగారాన్ని బెడ్ కింద దాచారా? సెల్ బంగారాలు థ్యాంక్స్. అవును నిన్న కేసర్ అల్వా చేశారని పోస్ట్ పెట్టారు కదా, ఏమైనా మిగిలిందా? ఉంది ఫ్రిడ్జ్ లో. ముందు టేస్ట్ చేస్తా, తర్వాత టెస్ట్ చేస్తా. ఎంగిరాకులు తిని అడిగి కుక్కలకి ఎంత అందంగా ఉన్నారా? Thank you.
ఈ కత్తితో ఇనుపు కండకండాలుగా కొసేయాలి. ఇదేంటి పొజిషన్లు మారిపోయాయి? పొజిషన్ మారడం ఏంట్రా? ఈ పొజిషన్ ఇదేరా? సార్, కేసరాలవకి లైక్ కొట్టడం ఏంట్రా? టైర్ నాకేసరా? ఇవిడ పోస్ట్ పెట్టి ఇవిడ కొలాబరేట్ చేసి మిమ్మల్ని ట్యాగ్ చేసింది, నేను లైక్ కొట్టా. మనం అందరం ఫ్రెండ్స్ కదా. మనం ఫ్రెండ్స్ ఏంట్రా? ఆపండి, తవళ్ళు దద్దరిల్లిపోతాయి దరిద్రుడి. అవునరా, పోస్ట్ కు సంబంధించిన అన్ని ఫాలో అయ్యో. ఎప్పుడు పెట్టారో చూడలేదేంట్రా? ఎప్పుడు పెట్టారు? వచ్చేది దీపావళి కదా, పోయింది దసరాకి పెట్టింది. అంటే నేను తిన్నాను అప్పటిదా? అదే ఇప్పుడు తిన్నా, అందుకా మైకు మచ్చి పడిపోయాను. ఇంకా నయం, పోయేవని కూడా పెరట్లో పాతేద్దామని పోయి తరింది. ఈడు బతుకుండి మాత్రం ఏం ప్రయత్నం అండి, ప్రాణాలతోనే పాతేద్దాం. ఎవరు ఒక మనిషిని చంపడం తప్పే. నిజమే, మనం చంపం. ఇంకొంచెం కేసరాలు పెడితే ఆడే చూస్తాను. ఓకేరా, హ్యాపీ దివాలి. చంపేసి పెరట్లో పాతేయండి. సార్ 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 నిజంగా చంపేశారు బా? సంపేతే ఈ బాక్సింగ్ జాగ్లెట్ పార్సిల్ చేసేది ఎదవని, సంపేతే సెరసల్లో వేస్తారు కదా బా. అందుకే ఫస్ట్ దొంగతనం అని లాస్ట్ వార్నింగ్ ఇచ్చి పంపేహం. ఈ ఫోన్ తెచ్చిన తంటనే మా ఆవిడ వంట కాపాడింది బా. సర్లే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? అరే, నాకు కొంచెం డబ్బులు కావాలరా బా. మనీ మన మధ్యలో ఉన్న రిలేషన్ కూని చేసద్దు బా. సారీ బా. డబ్బులు ఖర్చు పెడితే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, అడిగితే రిలేషన్లు ఖర్చు చేస్తారు. ఫ్రెండ్షిప్లు పోతాయని ఫిలాసఫీలో. Go to the Play Store, click the link in the description to install the Friend app. నువ్వు లేకపోతే నేను ఉండలేను. మరిప్పుడు ఏం చేద్దాం? లేచిపోదామా?